ప్రజలకు ఆధ్యాత్మిక విలువ తెలియదు. ఎందుకంటే సమాజం గాని తల్లిదండ్రులు గాని అటువంటి విషయాలు వారిలోనికి ప్రవేశపెట్టలేదు. అయినా సరే నేటి పరిస్థితులు వారిని ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించేటట్లు చేస్తాయి. మనం వారికి నిజమైన శాంతిని అందజేయవలసి ఉంది. అదే మన ధర్మము, కర్తవ్యము. బలవంతంగానైనా సరే ప్రకృతి వారిని సరైన మార్గంలోనికి తీసుకువచ్చే సమయం తప్పక వస్తుంది. అది వారి మేలు కోసమే. ప్రతి పుష్పం తనదైన ప్రమాణంలో వికసించే విధంగా ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు. అయితే కాలప్రవాహంలో తగిలిన ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు ఆ పరమాత్మ ప్రయోజనాన్ని మరిచిపోయేటట్లు చేశాయి. కాబట్టి జీవిత ప్రయోజనం భోగాలను అనుభవించటమేనని కొందరనుకుంటే, మరికొందరు జీవితాన్ని విసుగు పుట్టించేదిగా అనుకుంటారు. అయితే ఇంతకీ జీవితం అంటే ఏది అనేది అసలు ప్రశ్న. మనం బ్రతికున్నంతకాలం అనుక్షణము పరతత్వంతో అనుబంధాన్ని కలిగి ఉండి అడుగడుగున ఆ పరతత్వం సువాసనలను అఘ్రాణిస్తూ ఉండే స్థితే జీవితం. అస్తిత్వం సూక్ష్మరూపాన్ని సూక్ష్మంగా తయారైనప్పుడే అనుభూతి చెందగలం. అనుభూతి కలుగుతుంది కాని దానిని మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. మనిషికి ఆధ్యాత్మికత అనే నదిని మొత్తం ఆపోసనం పట్టాలనే కోరిక ఉండాలి. అప్పుడు అతని లోపల బయట నిజమైన ఆధ్యాత్మికత ఉదయించే రోజు వస్తుంది. ప్రతి ఆత్మ ఆనందంగా విశ్రాంతిగా జీవించాలనేది ప్రకృతిలో దాగి ఉన్న నియమం. మనం దానికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఆ పరమాత్మ లోకాన్ని పాడు చేస్తున్నట్లే. మనమంతా గృహస్థులమే. అయినా మన కార్యకలాపాల్లో, వ్యవహారాల్లో మితత్వాన్ని కలిగి ఉండాలి. నీటి బాతువలే మనం జీవించాలి. అవి నీటి నుండి బయటకు రాగానే వాటి రెక్కలకు తడి అంటదు. అదేవిధంగా మనం కూడా మన తల్లిదండ్రులను, కుటుంబంలో మిగతా వారిని వ్యామోహానికి తావులేని విధంగా ప్రేమించాలి. ఈ పద్ధతిలోనే మనం బంధనం కాని బంధం అంటే ఏమిటో తెలుసుకుంటాం.